వంగవీటి రంగ 20వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో రాఘవయ్య పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాధ వర్మపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఘాటైన పదజాలంతో రెచ్చిపోయారు. రాంగోపాల్ వర్మ పేరు ప్రస్తావించకుండా పకోడీగాడు గొట్టంగాడు యూజ్లెస్ ఫెలో అని విరుచుకుపడ్డారు. బందర్ రోడ్లోని రాఘవయ్య పార్క్ సమీపంలో ఉన్న రంగా విగ్రహానికి రాధాకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మకి డబ్బే కావాలనుకుంటే రంగా అభిమానులు చందాలు పోగు చేసి వెదజల్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రంగా జీవిత చరిత్రను తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని విడుదల చేయొద్దని ముందే చెప్పానని తెలిపారు. మొదలు చివర తెలియని వేస్ట్గాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రంగా ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, ఎన్ని గంటలకు మరణించారు, అలాగే రాధ ఏ సందర్భంలో హత్యకు గురయ్యారో తెలియని యూజ్లెస్ ఫెలో అని ఆగ్రహంగా అన్నారు. రంగాకు పెళ్లి చేసినోళ్లు ఇప్పటికీ ఉన్నారని, ఎన్ని అవాకులు శివాకులు పేలినా ఆయనపై అభిమానం పెరుగుతుందని అన్నారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.